రైట్, ఎర్రచందనం ఇవాళ పేరు చెప్తే ఆ పేరుతోనే కోట్ల రూపాయలు కనిపిస్తాయి, పలుకుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం ఏ స్థాయి వ్యవహారం వరకు వెళ్ళింది, దానికి సంబంధించి ఎన్కౌంటర్లు చూసాం. ముఖ్యంగా ఎర్రచందనం వెనకాల ఎన్ని పెద్ద తలకాయలు ఉన్నాయి, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, సాధారణంగా ఉండేవాళ్ళు కోట్లకు ఎలా పడగలెత్తారు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా. మస్తానవాలీ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. అయితే మస్తానవాలీ అనగానే పక్కన నీతు అగర్వాల్ పేరు కూడా వినిపిస్తుంది. తను హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి మస్తానవాలీ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఒక సినిమా చేసి తర్వాత వాళ్ల ప్రేమ అది పెళ్లి వరకు వెళ్ళింది. ఇవాళ కీలకంగా మారింది నీతు అగర్వాల్ స్మగ్లింగ్ వ్యవహారంలో అనే విషయం ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆమె జైల్లో కూడా ఉండవచ్చింది. ప్రస్తుతం నీతు అగర్వాల్ ఎన్టీవీ స్టూడియోలో ఉంది. ఏం జరిగిందో ఆమె మాటలను అడిగి తెలుసుకుందాం. నీతు చెప్పండి, మీరు ఫస్ట్ అసలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకపోతే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హీరోయిన్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు మీరు? సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఫ్రమ్ ఏ రాజస్థానీ గర్ల్, రాజస్థాన్ అమ్మాయి వచ్చింది హైదరాబాద్, ఏదో చిన్న కోరిక హీరోయిన్గా అవ్వాలని అనుకుని హైదరాబాద్ వచ్చింది. అంతేగాని ఇంకొక చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి సినిమా ఫీల్డ్ లో దిగాలి, యాక్టింగ్ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు యాక్టర్ అవ్వాలి అనుకోవడం? అంటే మామూలుగా చూసి గోవిందా సల్మాన్ ఖాన్ వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి ఇన్స్పిరేషన్ మీకు హీరోయిన్స్? నాట్ హీరోయిన్స్, ఓన్లీ హీరోస్, వై బికాజ్ దే డు ద కామెడీ వెరీ వెల్. గోవిందా నా ఫేవరెట్, సో వాళ్ళని చూసి అది యాక్టింగ్ లో దిగాలని కోరుకున్నాను. దానివల్ల హైదరాబాద్ కు వచ్చినాను టాలీవుడ్ లో. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా మీరు యాక్టింగ్ వైపు రావడానికి ఫస్ట్ నుంచి? యా స్టార్టింగ్ లో ఉంది, కానీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక ఆ సపోర్ట్ కూడా లేదు ఇంకా నాకు. ఓకే, మసాన్ వాళ్ళతో మ్యారేజ్ తర్వాత? యా మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, ఎప్పుడు వచ్చారండి ఇండస్ట్రీకి హైదరాబాద్? అప్రాక్సిమేట్లీ అయితే గుర్తులేదు, మ్యారేజ్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. అంతకు ముందు నాట్ మ్యారేజ్, మీరు ముందు తనకన్నా ముందు హీరోయిన్ అయ్యారు? 3 టు 4 ఇయర్స్ బ్యాక్. ఓకే, ఎట్లా అంటే అవకాశం ఎలా వచ్చింది సినిమాల్లోకి రావాలని? అంటే అంత ఈజీ కాదు కదా, ఇప్పుడు చాలా మంది డ్రీమ్ చేస్తూ ఉంటారు సినిమాల్లోకి రావాలి, హీరోయిన్ అవ్వాలని చాలా మంది వందల మంది తిరుగుతూ ఉంటారు. కానీ మీకు రాగానే అవకాశం వచ్చింది, ఏమైనా ఇబ్బంది పడ్డారా? చాలా ఇబ్బందులు పడాలి సార్, ఎందుకంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో దిగాలంటే అంత ఈజీ ఏం లేదు ఒక లేడీస్ కోసం. సో ఖచ్చితంగా చాలా ఫోటో షూట్స్, ఆడియో టెస్ట్, అవన్నీ స్క్రీన్ టెస్ట్ అన్ని తిరిగి తిరిగి ఇంకా లాస్ట్ లో ఒక వేరే సినిమా ఆఫీస్ లో సక్సెస్ అయితే దాని ద్వారా ఇంకా మొదలైంది లైఫ్, సినిమా లైఫ్. ఎన్నాళ్ళు పట్టింది మొత్తం మీరు అంటే హీరోయిన్ అవ్వాలి అనుకున్న తర్వాత హీరోయిన్ అవడానికి ఎంత టైం పట్టింది? ఖచ్చితంగా ఇట్స్ అ లాంగ్ పీరియడ్ సార్, అండ్ ఇప్పుడు కూడా నేనేం అంత పెద్దగా రీచ్ కాలేదు. రీచ్ అవ్వాలని సినిమాలో హీరోయిన్ గా చేశారు, అంత పెద్ద రీచ్ కావాలనుకుంటే ఇంకా మధ్యలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నాను. ఓకే, సో దీన్ని ఎలా పరిచయం అండి మస్తానవాలి మీకు? హీ ఇస్ ద సినిమా ప్రొడ్యూసర్ ఆఫ్ ప్రేమ ప్రయాణం మూవీ అండ్ ఐఎమ్ ద హీరోయిన్ ఆఫ్ దట్, అక్కడికి పరిచయం. అంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు ఇప్పుడు మీరు? నేను యాజ్ ఏ హీరోయిన్ గానే అప్రోచ్ అవ్వాలి, ముందు ఓకే అవ్వాలి, చాలా ఉంటాయి కదా. అవును సార్, అక్కడ వాళ్ళు వేరే సినిమా నా వేరే సినిమాలు చూసి నన్ను ఆఫీస్ కి పిలిపించినారు, స్క్రీన్ టెస్ట్ ఆడియో టెస్ట్ అన్ని పాస్ అయినాక తన ఓకే అని చెప్పి యాజ్ ఏ హీరోయిన్. ముందు వేరే లాంగ్వేజ్ లో చేశారా మీరు? లేదు, ఓన్లీ తెలుగు. తెలుగులో ఏం చేశారు ప్రేమ ప్రయాణానికన్నా ముందు? అరుపు అండ్ ఈగా చట్టం, మర్తగాజా, పిల్ల జమీందారు, లవ్ ఇడియట్స్, లైఫ్ క్యారెక్టర్స్ చేశారు. అంటే మామూలుగా మెయిన్ లీడ్స్ వాళ్ళతో, మెయిన్ లీడ్స్ అంటే వాళ్ళతో యాజ్ ఏ సపోర్టింగ్ రోల్ గా చేసినారు. అండ్ అరుపు ఇస్ యాజ్ ఏ హీరోయిన్, అరుపు ఇస్ యాజ్ ఏ హీరోయిన్, లవ్ ఇడియట్స్ ఇస్ యాజ్ ఏ హీరోయిన్, అండ్ లవ్ ఇస్ బ్యూటిఫుల్ ఆర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్ అబౌట్ దట్, దట్ ఈస్ యాజ్ ఏ హీరోయిన్. వీరా ఇస్ యాజ్ ఏ హీరోయిన్, అండ్ నెక్స్ట్ షార్ట్ మూవీస్ అండ్ సమ్ యాడ్స్, కేరళ యాడ్స్, సీరియల్స్. సో హీరోయిన్ గా చేసిన ఫస్ట్ మూవీ అయితే ప్రేమ ప్రయాణం? నో, అరపు అండ్ లవ్ ఇడియట్స్, దెన్ దిస్ వన్. సో ప్రేమ ప్రయాణంతో మస్తానవాలితో మీ ప్రేమ ప్రయాణం మొదలైంది? సో తెలుసా అప్పుడు మీకు మస్తానవాలి అంటే ఏంటి? ఎందుకంటే లవ్ చేసేటప్పుడు చాలా క్లోజ్ గా ఉంటాం కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితం అనేది మాక్సిమం తెలిసే అవకాశం ఉంటుంది. సో అప్పటికి మీకు మస్తానవాలి రెడ్ శాండిల్స్ స్మగ్లర్ అని తెలుసా సార్? లవ్ లో పడినాక లవ్ అంటేనే అంత అప్పుడు ఆ టైంలో ఏం కనిపించదు. లవ్ ఒకసారి స్టార్ట్ అయినాక అతని బ్యాక్ ఏంది అది ఇది అని కనుక్కో అంత అవకాశం రాలే. అతను ఒక రియల్ స్టేట్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసినారు, కానీ అతను స్మగ్లర్ అని చెప్పి ఏ లేడీస్ ఆ ఫీల్డ్ కి దిగదు సార్. యాక్చువల్లీ మస్తానవాలితో మీరు మీకు మొదట ఆయన పరిచయం ఒక ప్రొడ్యూసర్ గా, కానీ మస్తానవాలితో మీరు లవ్ లో పడిన తర్వాత యూ హావ్ బీన్ వెరీ క్లోజ్ టు హిమ్. సో అప్పుడు మస్తానవాలి బ్యాక్గ్రౌండ్ మాక్సిమం తెలిసే అవకాశం మీకు ఉంటుంది కదా సార్? పెళ్లి చేసుకున్నాక అంత టైం పీరియడ్ మాకు దొరకలేదు. నేను ఐ యామ్ టాకింగ్ అబౌట్ బిఫోర్ మ్యారేజ్, మీరు లవ్ లో ఉన్న పీరియడ్ గురించి మాట్లాడుతున్నాను. బిఫోర్ మ్యారేజ్ లవ్ అని లేదు, లవ్ వెంటనే, లవ్ వెంటనే మ్యారేజ్, అది ఆ సినిమాలోనే జరిగింది మొత్తం కి. అంటే అసలు మీ ప్రేమ ప్రయాణం కోసం ఆ ప్రేమ ప్రయాణం మొదలైంది? ప్రేమ ప్రయాణం జరిగింది ఐ థింక్ సో, నా కోసమే అది మొదలు చేసినట్టే ఉన్నారు అతను. ఇంకా ఆ టైం లోనే ఆ ప్రేమ ప్రయాణంలోనే జరిగింది మొత్తం, అక్కడికి మ్యారేజ్ అన్ని అక్కడికే జరిగినాయి. ఎట్లా అంటే లవ్ లో పడ్డారు అంటే ఏ క్వాలిటీ స్థలంలో మీకు బాగా నచ్చే మస్తానవాలిలో?
ఆ టైంలో అతన్ని చూసి ఒక చిన్న అంటే సంథింగ్ వాట్ టు సే అబౌట్ హిమ్ సార్, హీ వాజ్ గుడ్, హిజ్ మనసు బాగుంది, ఏదో కేరింగ్ బాగానే తీసుకుంటున్నారు, అది ఇది అన్ని చూసి, అండ్ లైక్ హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫీలింగ్స్ దట్ వాట్ కెన్ ఐ సే అబౌట్ ఏ లవ్ సార్, ఎంత చెప్పినా అది తక్కువే సార్. చాలా మంది ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు చాలా ఆశలతో వస్తారు, మీరు తొందరగానే హీరోయిన్ అయ్యారు, సో ఒక అగర్వాల్ ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోయిన్ తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. బట్ ఫస్ట్ సినిమాకి మీరు ఎట్లా లవ్ పెళ్లి అని ఎట్లా కమిట్ అయిపోయారు? ఇది నా ఫస్ట్ సినిమా కాదు సార్, హీరోయిన్ యాజ్ ఎ హీరోయిన్ రిలీజ్ అయ్యి కొంచెం వెళ్ళిన సినిమా ఇది. సో తర్వాత ఇంకా కెరీర్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సాధారణంగా. అవును, అది మా హస్బెండ్ కి ఇష్టం లేదు. పెళ్లికి ముందు మాట్లాడుతున్నాను నేను, పెళ్లి అయ్యాక హస్బెండ్ అవుతాడు మీకు, బిఫోర్ దట్ మీరు కెరియర్ కాకుండా లవ్ లో కమిట్ అయిపోయి మస్తానవల్లి పెళ్లి చేసుకుందాం ఫాస్ట్ డెసిషన్ ఎట్లా తీసుకోగలిగారు అంటున్నా? లవ్ అంటేనే అంతే సార్, ఆన్ ద స్పాట్ ఇంకా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్నాను, కానీ ఇంకా లేదు సినిమా ఫీల్డ్ లో మళ్ళీ కంటిన్యూ చేయాలి, కానీ అది అతనికి ఇష్టం లేదు. అంతేనే దీని గురించి మీ మధ్య ఏమైనా డిస్కషన్స్ గొడవలు కూడా ఏమైనా జరిగాయి? అవును ఖచ్చితంగా జరిగినాయి సార్, నాకు ఇంకా పెండింగ్ సినిమాలు ఉన్నాయి, నేను కంప్లీట్ చేయాలంటే అతను వద్దు అని చెప్పేది, దాని వల్ల కొద్దిగా ప్రాబ్లమ్ జరిగింది. సో మస్తానవల్లి రెడ్ శాండల్స్ స్మగ్లర్ అనే విషయం పెళ్ళైన వెంటనే తెలిసిందా? ఎందుకంటే లవ్ తెలియలేదు. లేదు సార్, అప్పుడు వెంటనే నాకేం తెలియలేదు, తెలిసింది ఇప్పుడు. ఇప్పుడు నా మీద ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా ఎప్పుడు నుంచి నాకు మొదలైనాయి. ఇప్పుడు తెలీదు అంటే అది ఇప్పుడు మీరు తనతో ఉంటారు సరే, లవ్ లో అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటే ఉండొచ్చు, ఈవినింగ్ డిస్పోజ్ అవ్వచ్చు, బట్ పెళ్లి అయ్యాక మీరు 24 అవర్స్ ఉంటారు. సో అప్పుడు ఆయనకి ఫోన్లు వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాడు, బయటకు వెళ్తూ ఉంటాడు, తెలియలేదా సార్? ఒక హస్బెండ్ ఏం చేస్తున్నారు, ఒక మామూలుగా హస్బెండ్ కాకుండా ఒక జెంట్స్ ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరికి చెప్పరు, అది భార్య దగ్గర ఉండి ఎవరు ఎవరితో మాట్లాడరు. ఒక వాళ్ళ పర్సనల్ వాళ్ళ జాబ్స్, వాళ్ళ కొంతమంది జాబ్ ఫీల్డ్స్ లో ఉన్నారు, కొంతమంది బిజినెస్ లో ఉన్నారు, మనం అన్నిటి అడగలేం వాళ్ళు. పక్కింటి వాడికి తెలియపోవచ్చు, నైబర్కి తెలియదు, లేకపోతే ఎదురింటి వాళ్ళకి తెలియదు, చుట్టాలకు తెలియపోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ ప్రెజెంటర్, సో నాకు ఫీడ్ ఏంటంటే నాకు ఈ జాబ్. అలాగే మీకు మీ హస్బెండ్ ఏం చేసి మిమ్మల్ని ఫీడ్ చేస్తున్నారు, కుటుంబాన్ని ఏం పోషిస్తున్నారు అని ఖచ్చితంగా తెలుసు ఉండాలి. ఖచ్చితంగా నాకు తెలుసు, అదే రియల్ ఎస్టేట్ అని చెప్పిన నాకు, ఆ ఒక రియల్ ఎస్టేట్ అని చెప్పి నాకు పెళ్లి చేస్తున్నారు. ఓకే, ఫోన్స్ చేసినా ఏదైనా చేసినా రియల్ ఎస్టేట్ మీద తిరిగే పనే ఉంటాయని ఓకే మేము కూడా పట్టించుకోవాలి. అంత నమ్మి పెట్టించిన సార్, అంత నమ్మి మేము ఉన్నాం కాబట్టి ఆ భార్యాభర్త రిలేషన్ అంటే నమ్మకం మీదనే ఉంటుంది సార్. అది పడింది, ఇప్పుడు బయట పడింది, ఓహో హీజ్ రెడ్ శాండల్ స్మగ్లర్ అని. ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు అంటే ఇన్నాళ్ళు మీరు తనతో ఉండి చూసి ఇవాళ బయటపడింది తన రెడ్ శాండల్స్, తన ఎంత స్మగ్లరో మొత్తం అంతా తెలుసు రాష్ట్రానికి దేశానికి, ఇంట్లో ఉన్న మీకు తెలియదు అంటే అవును సార్. ఆ టైం మాకు లేదు కదా సార్, మేము ఆ 2 ఇయర్స్ కూడా కలిసి ఉంటే కదా మాకు కనుక్కోవడానికి అతని గురించి. మొన్న రీసెంట్ గా అతను రాజమండ్రి జైలు కడప జైల్లో ఉన్నప్పుడు కూడా మాకేం చెప్పినారంటే మేమేదో సంథింగ్ పొలిటిక్స్ ఎలక్షన్స్ లో ఉన్నాం కాబట్టి సంథింగ్ ఏదో గొడవలు జరిగినాయి ఊళ్ళో అది ఇది అని చెప్పి కవర్ చేసిన. అక్కడ కూడా నాకు ఏం తెలియకుండానే చేసిన, అంత నమ్మకంతో పెట్టుకున్నారు కాబట్టి ఇప్పటికి ఇది చిన్న ఇప్పుడు ఈ మిస్టేక్ వల్ల నాకు 2 ఇయర్స్ నాకు తెలిసి పెళ్ళైన తర్వాత ఆయన ఒక ఏడాది జైల్లోనే ఉన్నాడు అనుకుంటా. యా 1 ఇయర్ సంథింగ్. సో 1 ఇయర్ జైల్లో ఉన్నాడు అంత కన్విక్షన్ పడింది అంటే అప్పుడు కూడా మీకు అనుమానం రాలేదా? 1 ఇయర్ అంటే అది చెప్తున్నాను కదా సార్, పాలిటిక్స్ గురించి నాకు అంత ఏం తెలియదు. ఇక్కడ ఇప్పుడు నేను పాలిటిక్స్ గురించి అది అలా కాదు సార్, అంటే అతను పాలిటిక్స్ విధంగానే కవర్ చేసిన, నేను ఒక పాలిటిక్స్ కాబట్టి అక్కడ ఎలక్షన్ టైం లో గొడవలు జరిగినాయి దాని వల్ల నేను ఎలక్షన్ టైం లో చిన్న చిన్న అల్లర్లు జరుగుతాయి, దందాలు లేకపోతే గొడవలు దానికి అంత ఏడాది అంటే నాకు తెలియదు కదా సార్, ఎందుకు లోపల ఉన్నారు ఏంది అని కొద్దిగా కొద్దిగా డౌట్ వస్తే వేరే పోలీస్ ద్వారా కనుక్కున్నాను సార్, ఏంది విషయం అసలు యాక్చువల్లీ ఎందుకు ఇతని పిడియాక్ట్ అది ఇది అంటే వాళ్ళు అక్కడికి నాకు చెప్పినారు. ఆ టైం తర్వాత ఇతను బయట వచ్చి ఇప్పటికి 3-4 మంత్స్ ఒక 5 మంత్స్ సంథింగ్ అప్రాక్సిమేట్లీ అవుతూ ఉంటే ఈ టైం గ్యాప్ లో నేను అడిగినాను, వాట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వాట్ ఆర్ యూ డూయింగ్ అండ్ వాట్ ఈస్ ఎ స్మగ్లింగ్ ఇది అది అడిగితే నాకు ఇంకా మాకు ఇద్దరికి డిస్కషన్ బాగా జరిగితే ఇంకా అతనికి అర్థమైంది, ఓకే షీఈస్ కమింగ్ టు నో అబౌట్ మీ, సో హీ హాస్ ట్రాప్డ్ మీ ఇన్ దిస్ కేస్. ఇదంతా ఎప్పుడు జరిగింది కన్వర్సేషన్ అంతా? అంటే మీరు రాజమండ్రి జైలు నుంచి బయట వచ్చినాక మా ఇద్దరికి 24 అవర్స్ ఇదే కాన్వర్సేషన్, ఒక 2-3 డేస్ అయినా దొరికిన అతను నా దగ్గర ఉన్న ఇదే కాన్వర్సేషన్. దీంట్లోనే మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చినాయి, సో నేను అతనికి అదే పాయింట్ ఆఫ్ నాకు క్లారిటీ కావాలి అసలు వాట్ ఈస్ వాట్, నువ్వు ఏ కేసులో లోపలికి పోయినావు, నువ్వు చెప్పగలుగుతావా అది ఇది అంటే సరే అతనికి అర్థమైంది, ఓకే షీఈస్ కమింగ్ టు నో ద ఫ్యాక్ట్ అబౌట్ మీ, సో హీ హాస్ ట్రాప్డ్ మీ ఇన్ సైడ్ విత్ హిమ్ ఇన్ దిస్ కేస్. ఏం చెప్పేటప్పుడు మస్తానవల్లి మీ స్మగ్లింగ్ చేస్తున్నావా అని మీరు అడిగినప్పుడు లేదు నేనేం చేయడం లేదు, ఏదో అప్పుడు ఒక టైం లో చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నాకు ఏం లేదు, ఎటువంటి సంబంధం లేదు, నేనైతే ఇది ఎంపీటీసీ కదా, నా పనులు నాకు ఉంటే నా కాంట్రాక్ట్ నాకు ఉన్నాయి అని చెప్పినారు. ఇప్పుడు కూడా క్లారిటీ నాకు ఇవ్వలేదు, కానీ మొన్న రీసెంట్ గా అరెస్ట్ అయినప్పుడు పోలీస్ ద్వారా తెలిసింది ఏంటంటే అతను నా మీద గేమ్ ఆడినారు. అది ఎవరు చెప్పారు విషయం మీకు తన గేమ్ ఆడాడని? వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళే చెప్పినారు నాకు. అది పోలీసులు చెప్పారా? అయ్యా పోలీసులు చెప్పారు. పోలీసులు ఓకే.
రైట్, కంటిన్యూ చేద్దాం. ఎట్లా మీరు సినిమాల నుంచి ఇందులోకి వచ్చారు, ఎలా ఇరుక్కున్నాను మీరు ఫీల్ అవుతున్నారనే విషయాలు ఇంకా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత నీతో గారు వాళ్ళతో డిస్కషన్ కొనసాగుతుంది. స్టేట్ చూడండి.